తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా వీడిపోతుండడం వైఎస్ఆర్సీపీ గడప తొక్కుతుండడంతో చంద్రబాబులో ఓటమి భయం పట్టుకుందా సర్వేలు కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండడంతో చంద్రబాబు మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం గత ఎన్నికలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నా చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ తోడవడంతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తుకుదుర్చుకోవడం వల్ల చంద్రబాబు అధికారంలోకి రాగలిగారని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది ఇప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు దక్కదేమోనన్న భయంతో చంద్రబాబు గత ఎన్నికల వ్యూహాన్నే అమలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ను తన మార్గంలోకి తెచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట గతంలో పవన్తో సంప్రదింపులు జరిపేందుకు మంత్రులు గంటా శ్రీనివాస్ నారాయణ వంటి కాపు కులస్తులను పంపారు చంద్రబాబు అయితే అవి ఫలించలేదు దీంతో అప్పట్లో చంద్రబాబు ఏ ప్రయత్నం చెయ్యకుండా మిన్నకుండిపోయారట అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడం పార్టీ నుంచి అనేక మంది నాయకులు వైఎస్సార్సీపీలో చేరడం తెలుగుదేశం ఓటమికి కారణమవుతాయని చంద్రబాబు భావిస్తున్నారట దీంతో ఎలాగైనా పవన్ను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు సమాచారం ఇందులో భాగంగా పవన్ కు సినీ పరిశ్రమలో అత్యంత దగ్గరైన వారి ద్వారా మీడియా అధిపతుల ద్వారా మాట్లాడించాలని వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఓ పెద్ద దర్శకుడు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఓ అధిపతి పవన్ కళ్యాణ్తో తొలివిడత చర్చలు జరిపినట్టు సమాచారం ఈ చర్చలు ఫలిస్తే డీల్ కుదిరితే మళ్లీ మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఏకమయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది